Bethesda Full Gospel Ministries presents. Bethesda సంపూర్ణ సువార్త సహవాసం నిర్వహించు. మొదటి ఆరాధన. ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు విజయవాడ చిట్టినగర్ కల్రా హాస్పిటల్ ఎదురుగా శ్రీ అర్పికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారుల స్కూల్ ఆవరణలో జరుగును. 2వ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విజయవాడ కృష్ణలగ్గ ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరం ముందు జరుగును. 3వ ఆరాధన పటమట డోకర్ రోడ్ లో గల SRBSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులు కుడివైపున 2వ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్తా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలక్క ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధిలో గల బెతెస్తా మందిరమందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. ఇవంత సమయంలో మీ అందరితో కూడా కలిసి దేవదేవుడిని స్తుతించి ఆయన నామాన్ని కీర్తించే మహాభాగ్యాన్ని మహాదేవుడు ప్రేమించి అనుగ్రహించినందులకు ప్రభుని స్తోత్రిస్తున్నాను. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథాలు ఉన్నవారు మీ గ్రంథాలు తెరిచి సమూయేలు మొదటి గ్రంథం 7:12 చదువుకుందాం. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దానిని నిలిపి ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసెను అని చెప్పి దానికి ఎబెనెజరు అను పేరు పెట్టెను. చదువుబండి లేఖను. మనందరి ఆశీర్వాదం కొరకు మన ప్రభువు పంచి ఇచ్చునుగాక. ఆమేన్. ఇక్కడ సమూయేలు గారు, సమూయేలు అనే ప్రవక్త మిస్పాకును షేనుకును మధ్య ఒక రాయిని నిలిపి ఆ రాయికి ఒక పేరు పెట్టారు. ఆ పేరు ఏంటంటే ఎబెనెజర్. చెప్పండి పేరేంటి? ఎబెనెజర్. ఆ మాట అంటూ ఒక మాట అంటున్నారు, ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేశారు కనుక ఇక మీదట మన దేవుడు మనకు సహాయం చేస్తారు అంటూ ఎబెనెజర్ అని పేరు పెట్టారు. దానికి ఒక పేరు సహాయపు రాయి. ఇంతవరకు సహాయం చేశారు, ఇక మీదట సహాయం చేస్తారు. ఎబెనెజర్ అనండి ఒకసారి. ఇంతవరకు సహాయం చేశారా? ఇక మీదట కూడా సహాయం చేస్తారని నమ్మకం ఉందా? అయితే బిగ్గరగా ఎబెనెజర్, ఎబెనెజర్, ఎబెనెజర్. సరే, స్టోరీ చెప్తాను. ఇక్కడ ఈ స్థలానికి మిస్పా అనే పేరుండేది. ఈ మిస్పా అనే స్థలంలో 20 సంవత్సరాల క్రితం ఇజ్రాయేలీలకి భయంకరమైన ఒక ఓటమి చవి చూచారండి. ఈ స్పాట్లో వారు అసలు మర్చిపోలేని భయంకరమైన సంఘటన అన్నమాట అది. ఇజ్రాయేలీలు, ఫిలిస్తీన్లు వారి మీదకి యుద్ధానికి వచ్చారు. యుద్ధానికి వచ్చిన సమయంలో యుద్ధంలో మామూలుగా వాళ్ళు వీళ్ళు ఫైట్ చేసుకుంటూ ఉన్నారు, 4,000 మంది వీరులు చచ్చిపోయారండి. ఎప్పుడైతే 4,000 మంది ఫ్రంట్ లైన్లో ఉన్న వాళ్ళు చచ్చిపోయారో మిగతా వాళ్ళందరికీ భయం వేసిపోయింది, వెనక్కి తిరిగి పరిగెత్తుకొచ్చారు. ఈ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు, ఎందుకు మనం ఇలా ఓడిపోయామని ఇజ్రాయేల్ పెద్దలంతా కూర్చున్నారు. సమావేశమై ఒక నిర్ణయానికి వచ్చారు. అరే, మనం ఓడిపోవడానికి కారణం యెహోవా నిబంధన మందసాన్ని మనతో తీసుకుని వెళ్ళలేదు. యెహోవా నిబంధన మందసాన్ని మనతో తీసుకుని వెళ్ళుంటే మనకి ఓటమి వచ్చేది కాదు. మనం భయం చేద్దాం, ఈసారి మనం యెహోవా మందసాన్ని మనతో కూడా తీసుకుని వెళ్దాం. ఆ మందసం మనతో ఉంటే ఖచ్చితంగా జయం మనల్ని వరిస్తుంది. మందసం అంటే నథింగ్ బట్ దేవుని ప్రసన్నత మనతో కూడా రావటమే కదా. కనుక మనం దేవుని మందసాన్ని తీసుకువెళదామని ఒక నిర్ణయానికి వచ్చి ఇప్పుడు మిస్పాకి వెళ్ళారండి. మిస్పా నుండి షిలోహు అనే ప్రదేశంలో యెహోవా మందిరం ఉంది. ఆ మందిరంలో మందసాన్ని వాళ్ళు ఉంచారండి. మందసం ఉన్న షిలోహుకు వెళ్ళారు. అక్కడ ఎవరండి దైవజనుడు? ఏలీ అనే ఒక దైవజనుడు. ఆయన అక్కడ పరిచర్య చేస్తున్నారు. ఏమండి, ఆ ఏలీ అనే దైవజనుడి దగ్గరే బాలుడైన సమూయేలు పెరిగాడండి.
ఆరు సంవత్సరాల వయసు ఉన్నప్పుడే సమూయేలుతో దేవుడు మాట్లాడటం ప్రారంభించారు. అయితే ఆ మందిరంలోనే షిలోహు అనే మందిరంలో, ఇప్పుడు అదే షిలోహు అనే మందిరంలో మందసం ఉంది. అక్కడ పరిచర్య చేయడానికి ఆయనకి ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఒక కొడుకు పేరేమో ఒప్పుని, మరొక కొడుకు పేరు ఫినేహాసు. వీరిద్దరు కొడుకులు అక్కడ పరిచర్యకు తండ్రితో పాటు ఉన్నారండి. అయితే జాగ్రత్తగా ఉండండి, అక్కడికి వెళ్ళారు. అయ్యా, యుద్ధ భూమికి తీసుకుని వెళుతున్నాం, ఈ మందసాన్ని తీసుకుని వెళుతున్నాం, మీరు రండి మాతో కూడా అని ఓపెనే ఫినేహాసును కూడా తీసుకుని వెళ్ళారు, మందసాన్ని కూడా తీసుకుని వెళ్ళారు. యుద్ధ భూమిలో మందసాన్ని పెట్టారు. ఎప్పుడైతే మందసాన్ని యుద్ధ భూమిలో మిస్పా అనే స్పాట్లో పెట్టారో వీళ్ళ ఆనందానికి అవధులు లేవండి. ఇజ్రాయేలీలంతా కేకలు వేయడం ప్రారంభించారు. యెహోవా మందసం వచ్చేసింది, ఇక జయం మాదే, ఇక మమ్మల్ని ఎవడేం చేయలేడు, ఇక ఎంత సమస్య అయినా ఎంత భయంకరమైన ప్రత్యర్థి అయినా మేము సునాయాసంగా కొట్టేస్తామని వారు ముందుగానే కేకలు వేయడం ప్రారంభించారండి. ఎంత కేకలు వేశారంటే ఈ 4వ అధ్యాయంలో మనం చూస్తే, అక్కడ 4వ అధ్యాయంలో 5వ వచనంలో లాస్ట్ రెండు లైన్స్ అంటారు చూడండి, భూమి ప్రతిధ్వని ఇచ్చునంత గొప్ప కేకలు వేశారు అనే మాట చూస్తాం. అంటే భూమి రీసౌండ్ ఇచ్చేసిందంట. అంత రీసౌండ్ ఇచ్చి అంత పెద్ద పెద్ద కేకలు వాళ్ళు వేసేటప్పటికీ అవతలలోకి నిజంగానే భయం వేసిందండి. ఫిలిస్తీన్లు భయపడ్డారు, ఏంట్రా బాబు అంత కేకలు వేస్తున్నారు వాళ్ళు, ఇప్పటివరకు కామ్గానే ఉన్నారు, ఇప్పటివరకు వాళ్ళ ఓటమి భయంతో తలదించుకొని ఉన్నారు, ఒక్కసారికి ఇంత కేకలు వేస్తున్నారు ఏంటి, అసలు ఏంటి ఆ కేకల్లో ఉన్న అంతరార్థం ఏంటి అని అడిగారు. అప్పుడు వాళ్ళకి చెప్పారు, యెహోవా నిబంధన మందసం వచ్చింది, ఆ మందసం వారితో కూడా ఉండటాన్ని బట్టే వారికి అంత ధైర్యం వచ్చింది, వారిని విజయం వరిస్తుందనే నమ్మకం వారి గుండెల నిండా ఉంది, ఇప్పుడు ఖచ్చితంగా మనం ఓడిపోబోతున్నాం, ఇది పరిస్థితి అన్నారండి. ఏంటి ఓడిపోయేది, మనం వెనక్కి తిరిగి వెళ్ళటానికి వీల్లేదు. ఫిలిస్తీన్ రాజు అంటున్నాడు, డూ ఆర్ డై, ఇవాళ వాళ్ళు మనము తేలిపోవాలి, అందరూ 1000 ఏనుగులు బలం తెచ్చుకోండి, బహుబలంగా ఫైట్ చేయండి, ఇంతకుముందు ఫైట్ చేసిన దానికన్నా ఒక్కొక్కడు 10 రెట్లు బలంగా ఫైట్ చేయండి, ఏ విధంగానైనా సరే వాళ్ళని మనం కొట్టి రావాలి లేదా ప్రాణాలు ఇచ్చేయాలి, బయలుదేరండిరా మనం బలంగా వెళదామని అందరినీ పురుగులు పేడండి, అందరూ కలిసి వెళ్ళారండి. ఇప్పుడు వెళ్ళారు, బహుబలంగా వీళ్ళు ఫైట్ చేస్తున్నారు, వాళ్ళేమో ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉన్నారు, మందసం ఉంది ఏదైనా దేవుడే చూసుకుంటాడనే నమ్మకంతో వారు ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉన్నారు. అయితే వాళ్ళు వీళ్ళు కలిసి ఫైట్ చేసుకుంటే ఈసారి ఎంతమంది చచ్చిపోయారు చెప్పనా, ఇంతకుముందు చచ్చిపోయిన సంఖ్య మీకు చెప్పలేదు, 4000 మంది చచ్చిపోయారు. 4వ అధ్యాయంలో ఈ స్టోరీ అంతా రాస్తుందండి, 4000 మంది చచ్చిపోయారు. 2వ వచనం లాస్ట్ లైన్లో ఆ మాట మనం చూస్తాం, ఈసారి వీళ్ళు ఇప్పుడు మందసం తీసుకొని ఫైట్ ప్రారంభించారు, ఎంతమంది చచ్చిపోయారంటే 10వ వచనంలో లాస్ట్ లైన్లో చూడండి, 30,000 కాల్బలం కూలారు, 30,000 మంది చచ్చిపోయారు. అరే మందసం రాకముందేమో 4000 మంది చచ్చిపోయారు, మందసం వచ్చిన తర్వాత ఏమో 30,000 మంది చచ్చిపోయారు, మొత్తం వీళ్ళ మనుషులు 34,000 మందిని కోల్పోయారు వీళ్ళు. వీళ్ళ భయం మామూలు కాదే, కాళ్ళకు బుద్ధి చెప్పారు, ఉన్న కొద్ది గొప్ప మిగిలిన వాళ్ళు పారిపోయారండి. ఇప్పుడు పారిపోయి అందులో ఒకటి బయలుదేరి ఏలీ గారి దగ్గరికి వచ్చాడు. ఏలీ గారు వయసు అప్పటికి దాదాపు 90-95 సంవత్సరాల వయసు, బహుకాలం గడిచిన వృద్ధుడండి, కళ్ళు కూడా సరి కనబడటం లేదు, మంచి స్థూలకాయకుడు, చాలా భారీ శరీరం ఉందండి ఆయనకి. ఆ భారీ శరీరంతో ఒక స్టూల్ లాంటిది ఉంటే ఆ పీట మీద కూర్చొని ఉన్నాడు ఆయన. ఈ పీట మీద కూర్చున్న ఆయన టెన్షన్గా ఉన్నాడు, ఎందుకంటే నిబంధన మందసం వెళ్ళింది. అంతమాత్రమే కాదు, వాళ్ళిద్దరు కొడుకులు ఒప్పునే ఫినేహాస్ కూడా వెళ్ళారు. ఇప్పుడు ఏం జరిగిందో, యుద్ధ భూమిలో పరిస్థితి ఎలా ఉందో, టెన్షన్ ఆ టెన్షన్తో ఎదురు చూస్తున్నాడు జవాబు కోసం. ఒకడు ఒక్కసారిగా తలుపు దూసుకొని లోనకు వచ్చాడండి. వాడు లోనకు వస్తున్నాడు, వచ్చి వెళ్ళని టెన్షన్ చూసి ఏం చెప్పాలో అర్థం కాక వాడు మౌనంగా ఉన్నాడు. అరే ఏంట్రా చెప్పరా, ఆ బయట నుండి కేకలు వినిపిస్తున్నాయి, ఏడుపులు వినిపిస్తున్నాయి, అరే ఎందుకు వాళ్ళు ఏడుస్తున్నారు, ఏమైంది, చెప్పరా బాబు టెన్షన్ తట్టుకోలేకపోతున్నా చెప్పరా అనేటప్పటికీ వాడు చెప్పాడు, అయ్యా ముందు 4000 మంది చచ్చిపోయారయ్యా మందసం తీసుకువెళ్ళకముందు, ఇప్పుడు మందసం తీసుకువెళ్ళిన తర్వాత 30,000 మంది చచ్చిపోయారయ్యా, ఘోర పరాభవం జరిగిందయ్యా, ఓపెనే ఫినేహాసన్ అని ఇద్దరు కొడుకులు కూడా యుద్ధ భూమిలో చచ్చిపోయారయ్యా, మందసం చెరపట్టబడిందయ్యా, మందసాన్ని ఫిలిస్తీన్లు తీసుకుని వెళ్ళిపోయారయ్యా, మనకు ఆశీర్వాదకరంగా ఉన్న మందసం తీసుకెళ్ళిపోయారు, అయిపోయిందయ్యాక మన గతి, మనోళ్ళు మొత్తం చచ్చిపోయారయ్యా, ఇది ఎంత దుర్బలమైన పరిస్థితి అనేటప్పటికీ అంత స్థూలకాయుడు అలా వెనక్కి విరగబడి మెడని చచ్చిపోయాడు, వెనకబడిపోయి ఈయన చచ్చిపోయాడు. ఆ నెలలు నిండిన ఆ ఫినేహాస్ భార్య, అంటే వీళ్ళ కోడలు ఏలీ గారి కోడలు ఫినేహాస్ భార్య, ఆమె నెలలు నిండిపోయిన ఇక ప్రసూతికి రెడీగా ఉంది. ఈ దుర్వార్త వినగానే ఆమె కూడా ఒక్కసారిగా నొప్పులు ఎక్కువైపోయి ఆమె ఒక బిడ్డను ప్రసవించేసిందండి. ప్రసవించక చామపతుకుల మధ్య ఉంటూ ఆమె ఒక పేరు పెట్టింది. ఈ 4వ అధ్యాయంలో ఆ పేరు మనం చూస్తాం. 4వ అధ్యాయంలో 21వ వచనం లాస్ట్ లైన్లో మనం చూస్తే, ప్రభావము ఇజ్రాయేలులోండి పోయను అని చెప్పి తన బిడ్డకు ఈకాబోదు అని పేరు పెట్టాను. ఈకాబోదు అంటే ప్రభావం వెళ్ళిపోయింది అన్నమాట. ప్రభావం ఇజ్రాయేల్ నుండి వెళ్ళిపోయిందని ఆ కొడుక్కి ఈకాబోదు అని పేరు పెట్టి ఆమె చచ్చిపోయిందండి.
20 సంవత్సరాల క్రితం జరిగిన దుర్బలమైన పరిస్థితి, ఒక బ్యాడ్ కండిషన్, ఒక బ్యాడ్ సిచ్యువేషన్, అది మర్చిపోలేకపోతున్నారు. ఆ స్పాట్కి వెళ్ళినప్పుడల్లా మర్చిపోలేకపోతున్నారు, ఆ స్పాట్కి వెళ్ళినప్పుడల్లా మర్చిపోలేకపోతున్నారు. భయంకరమైన సంఘటన అది, మనిషి ఊహించలేని భయంకరమైన సంఘటన. ఏమండి 20 సంవత్సరాల క్రితం సంఘటన వాళ్ళు మర్చిపోలేకపోతున్నారు. ఏమండి కొన్ని కొన్ని రోడ్లో నడుస్తుంటే మనం కొన్ని సంవత్సరాల క్రితం ఆ నడిచిన ఆ నడకలు మనం మర్చిపోలేము. సరిగ్గా ఇదే పడమట సెంటర్, ఆ పడమట సెంటర్లో ఈ సేవా కేంద్రం ఉంది చూడండి, దానికి అటుపక్కన రోడ్డు ఉంటుంది, ఇటుపక్కన రోడ్డు ఉంటుంది, రెండు రోడ్లు ఉంటాయి కదా. నేను ఏం చేసేవానంటే ఆ రోడ్లో ఒక రోడ్డు వెళ్ళేటప్పుడు ఒక రోడ్డు ఎంచుకునేవాడిని, వచ్చేటప్పుడు మరో రోడ్డు ఎంచుకునేవాడిని. ఎన్ఎస్ఎం పబ్లిక్ స్కూల్లోనే నేను చదువుతూ ఉండేవాడిని. ఆ స్కూల్కి చదివే ఆ టైంలో నేనేం చేసేవాడిని అంటే బస్ దిగేవాడిని, ఒక రాయి పట్టుకొని తన్నుకుంటూ స్కూల్ వరకు వెళ్ళేవాడిని. మళ్ళీ స్కూల్లో అయిపోయిన తర్వాత సాయంత్రం మళ్ళీ నేను ఒక్కడిని బ్యాగ్ తెలించుకొని మళ్ళీ అక్కడ నుండి ఒక రాయి పట్టుకొని తన్నుకుంటూ వచ్చేవాడిని. 3 నెలలు షూస్ అయిపోయాయి. ఇక 3 నెలల తర్వాత ఆ షూస్ అలా చెప్పులు, ఏ చెప్పులు అంటే ఆకు చెప్పులు అనమాట, ఆకు చెప్పులు వేసుకొని ఆ చెప్పులు ఊడిపోతుంటే ఫినిష్ పెట్టుకొని మళ్ళీ దాన్ని అలాగే పెట్టుకొని నడిచేవాడిని. ఇక్కడ నేను ఎప్పుడు నా పిల్లలకు చెప్తాను, ఆకు చెప్పులు వేసుకుని నేను ఎంత కుదిరైన అంటే మా నాన్నగారు ముందే చెప్పేవాళ్ళు, అరే ఈ చెప్పులు ఈ బూట్లు కొన్నాను సంవత్సరం అంతా రావాలి ఈ బూట్లు, ఎందుకంటే నేను చాలా కుదిరని సంగతి మా నాన్నగారు తెలుసు. బట్టలు కొనేవాళ్ళు, 2 చేతలు కొనేవాళ్ళు, ఈ సంవత్సరం అంతా ఈ 2 చేతలు నేను వాడాలి రానేవాళ్ళు. 2 చేతలు కూడా 6 నెలల్లోపే చిరిగిపోయాయి, ఎందుకంటే అక్కడ ఎన్ఎస్ఎం పబ్లిక్ స్కూల్లో అక్కడ మంచి దాన్ని ఏమంటారు జారుడు బల్ల అంటారే, జారుడు బల్ల మీద ఓ జారితే ఏమైంది, టక్ చేయిపోతేనే వాళ్ళగొట్టేవాళ్ళు, టక్ చేస్తే పోస్ట్ ఆఫీస్ కనబడేది. నేనేం చేసేవాడిని, టక్ చేసేవాడిని బ్యాగ్ వెనక దోసేవాడిని, ఎందుకంటే పోస్ట్ ఆఫీస్ కనబడకుండా. చూడండి ఇలాంటి పరిస్థితి, చిరిగిపోయిన నిక్కర్లు వేసుకొని ఆకు చెప్పులు వేసుకొని ఊడిపోతూ ఉంటే మళ్ళీ పినిసులు పెట్టుకొని నడిచిన రోడ్లు. ఈ రోజున కారు మీద వీళ్ళు ప్రయాణం చేస్తూ ఉంటే నా పిల్లకి అదే చెప్తాను, వన్స్ అపాన్ ఎ టైం నేను ఒక 20 సంవత్సరాల క్రితం ఇదే రోడ్ల మీద ఆకు చెప్పుల మీద చిరిపోయిన నిక్కర్ల మీద నడిచాను ఇదే రోడ్లు. ఈ రోజున ఇదే రోడ్ల మీద దేవుడు మంచి కారులో నన్ను ప్రయాణం చేసే భాగ్యం ఇచ్చారు, ఇది దేవుని అనుగ్రహం. కొన్ని సంవత్సరాల క్రితం మనకున్న అలాంటివి మర్చిపోలేము కదా. ఏమండి పడమట వచ్చినప్పుడల్లా, ఆ రోడ్లో వచ్చినప్పుడల్లా నిజంగా ఆ సంఘటనే నాకు ఎప్పటిది, నేను 1984-85 ఆ టైం అనమాట, ఆ టైం అంతకన్నా ముందు అనమాట, 1983-84-85 ఆ టైంలో నిజంగా జరిగిన సంఘటన అది. అది ఇప్పటికీ నేను మర్చిపోలేను ఇంత వయసు నాకు వచ్చినా సరే. అయితే ఒక్కసారి గమనించండి, 20 సంవత్సరాల క్రితం నేనేదో ఇక్కడ నేను చిలి పనులు చేస్తూ నేను చెరగొట్టుకున్నాను నా బూట్లు, నేను చెరగొట్టుకున్నాను నా నిక్కరు, నా పొరపాటు అయినా సరే అది ఇంకా గుర్తొస్తూ ఉంటుంది, ఇలాంటి రోడ్లు ఇలా నడిచాను నేను అని. కానీ వాళ్ళు ఘోర పరాభవం, దాన్ని మర్చిపోగలరంటారా, ఆ పరాభవం మర్చిపోగలరా, అసలు జరిగిన ఆ ఓటమి మర్చిపోగలరా, మర్చిపోలేక ఆ స్పాట్కి ఎవరు వెళ్ళలేక వెళితే ఆ సీన్ అంతా గుర్తొచ్చి నలిగిపోతూ ఉండేవాళ్ళు. ఒక రోజున సమూయేలు ఆ స్పాట్కి వచ్చాడు, రండారా మీరు కూడా రండి అన్నారు ఆ స్పాట్కి. ఇజ్రాయేలీయులు పెద్దలను వాళ్ళని పిలిపించారు స్పాట్కి. ఈ స్పాట్కి వచ్చిన తర్వాత ఆయన ఒక మాట అన్నాడు, ఈ స్పాట్లోనే కదా మీరు ఓడిపోయారు, మీరు ఓడిపోయిన ఇదే స్పాట్లో అద్భుతమైన విజయాన్ని దేవుడు మీకు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే నేను కొన్ని విషయాలు చెప్తాను, ఆ విషయాలను మీరు నెరవేర్చగలరా, మీరు నెరవేర్చగలిగితే మీరు ఎక్కడ ఓడిపోయారో అక్కడే గొప్ప విజయాన్ని దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు, మీరు చేస్తారా అని అన్నాడు అండి. మీరేం చెబితే చేస్తామయ్యా, ఓడిపోయిన ఈ స్పాట్లోనే మాకు జయం కావాలి, ఎక్కడ మేము నష్టపోయామో అక్కడ మేము విజయం పొందాలి, అక్కడ మేము ఆశీర్వదించబడాలి, ఎక్కడ మేము గౌరవం కోల్పోయామో, ఎక్కడైతే మేము మాటలు పడ్డామో అవమానంతో తల్లదించుకున్నామో అక్కడే మేము గౌరవప్రదంగా తల ఎత్తుకునే పరిస్థితి మాకు వస్తే చాలయ్యా, మీరేం చెప్తే అది చేస్తామయ్యా అన్నారు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీరు కూడా కొన్ని కొన్ని కోల్పోయారు, మీరు కొంతమంది ఆరోగ్యం కోల్పోయారు, కొంతమంది ఆర్థిక వ్యవస్థలో కొన్ని కొన్ని కోల్పోయారు, మీరు ఏమండి కొంత ఆనందం కోల్పోయారు, మీలో కొంతమంది కోల్పోయిన వారు ఉన్నారు, కోల్పోయినవన్నీ తిరిగి మీరు పొందబోయే రోజులు వచ్చినాయి. అందుకే ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, హల్లెలూయా, మీరు కోల్పోయిన దానికి రొట్టింపు సన్మానానికి పాత్రులుగా మనల్ని చేయబోతున్నాడు మన దేవుడు. మనం ఎక్కడ ఓడిపోయామో అక్కడే అత్యధికమైన ఘనమైన విజయాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు, ఎక్కడ మనం అవమానపరచబడ్డామో అక్కడే సన్మానానికి పాత్రులుగా మన దేవుడు చేయబోతున్నాడు, ఎక్కడైతే మనం తలదించుకున్నామో అక్కడే తల ఎత్తుకునేటట్టుగా మన దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది చేయాలంటే ఆయన అంటున్నాడు, సామ్యూయేలు అంటున్నాడు, నేను చెప్పినట్టు మీరు చేస్తారా, అయితే మీ తరపున నేను ప్రార్థన చేస్తాను, దేవుడు ఓడిపోయిన చోట మీకు జయమివ్వబోతున్నాడు, చెప్పినట్టు చేస్తారా, వాళ్ళంతా నువ్వేం చెప్తే చేస్తామయ్యా అన్నారు. అప్పుడు ఆయన చెప్పడం ప్రారంభించాడు. చూడండి అదే మాట ఇప్పుడు మనం 7వ అధ్యాయంలో మనం చదువుకుంటున్నాం. చూద్దామండి, నేను 5 విషయాలు ఈరోజు ఉన్న కొంచెం సమయంలో టకటక నేను చెప్పాలని నేను ఆశపడుతున్నా. మొదటి విషయం చూడండి, 7వ అధ్యాయము 3వ వచనం. ఓకే, మీ పూర్ణ హృదయముతో యెహోవా యుద్ధకు మీరు మళ్ళుకొనిన యెడల అన్య దేవతలను
అష్టోరోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిస్తీన్ల చేతుల్లో నుండి మిమ్మల్ని విడిపించును చెప్పాడండి. అప్పుడు వాళ్ళు ఏం చేశారో చూద్దాం. అంతటా ఇశ్రాయేలీయులు బయలు దేవతలను అష్టోరోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించిరి. చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ అడిగారండి, నేను చెప్పే మొదటి మాట ఏంటంటే మీ పూర్ణ హృదయంతో యెహోవా వైపు మీరు తిరగాలి. ఆ అన్యుల దేవతల్ని, అశ్వరోత దేవతల్ని, ఆ దేవతల్ని, ఈ దేవతల్ని, వారి దేవుళ్ళని మీరు పూజించడం ఆపేసి మీ మనస్ఫూర్తిగా పట్టుదలగా మీరు యెహోవా వైపు తిరిగితే ఆయన మీ శత్రువుల మీద మీకు విజయం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో వెంటనే వెళ్ళేం చేశారు తెలుసా, అంతవరకు వాళ్ళు ఏ దేవతలను పూజించారో మొత్తం తీసి కట్లగట్టి అవతల పడేశారు. యెహోవాను మాత్రమే సేవించడానికి ఒక నిర్ణయం తీసుకొని వారు యెహోవాను సేవించడం ప్రారంభించారు. ప్రైజ్ ద లార్డ్. ఈ రోజున ప్రియ దైవ జనాంగమా, విజయం పొందాలంటే మనం చేయాల్సిన మొదటి పని దేవునికి వ్యతిరేకమైన ఆరాధనలు, దేవునికి వ్యతిరేకమైన పనులు ఏమున్నా సరే వాటిని మనం వదిలేసుకోవాలండి. దేవునికి వ్యతిరేకమైన ఏమేమి ఉన్నాయి? అది వ్యతిరేకమైన ఆరాధన కానివ్వండి, వ్యతిరేకమైన పనులు కానివ్వండి, వ్యతిరేకమైన చేష్టలు కానివ్వండి, అట్లా ఏమైనా సరే అలాంటివి ముందు మానేసుకోవాలి. అవి మానేయకుండా మనం ఎన్ని ప్రార్థనలు చేసినా వేస్ట్ అండి, అవి మానేయకుండా ఎన్ని ఉపవాసాలు ఉన్నా వేస్ట్ అండి. ముందు దేవునికి ఇష్టం లేని మనం మానేసుకోవాలి. దేవునికి ఇష్టం లేని పనులు, ఆ చెలక్కొట్టుడు పనులు, ఆ దేవునికి ఇష్టం లేని పద్ధతులు, ఆ మాట తీరు, ఆ పరిస్థితులు అన్నీ అవి మానేసుకోవాలి. వాటిని వదిలేసుకోవాలండి. వాటిని మానేసుకొని వదిలేసుకొని హృదయపూర్వకంగా యెహోవా వైపు తిరిగితే ఓడిపోయిన చోట జయమివ్వటానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. కోల్పోయిన వాటికి రెట్టింపు ఇవ్వటానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. ఏమంటే బైబిల్ గ్రంథంలో ఆయన వైపు తిరిగితే ఏం చేస్తాడు ఒక్కసారి మనం యెషయా గ్రంథంలో 55:7 మనం చూద్దామా. భక్తిహీనులు తమ మార్గములను విడవవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను, వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును, వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. అంటే చూడండి, యెహోవా వైపు మనం తిరిగితే ఏం చేస్తాడంట, మనమే జాలి పడతాడంట. ఆయన ఏం చేస్తాడు, ఏం చేస్తాడు, జాలి పడతాడు. మన మీద ఎంతోమంది జాలి పడ్డారు కానీ మన స్థితి మారలా. దేవుడు జాలి పడ్డాడో మన స్థితి మారిపోద్ది. హల్లెలూయా. దేవుడు అయ్యో పాపం, అయ్యో బిడ్డ ఎంత దెబ్బతిన్నాడు, అయ్యో ఈ బిడ్డ ఎంత దెబ్బతింది అని ఒక్కసారి ఆయన జాలి పడితే చాలు, రోజుల్లోనే మన స్థితి మారిపోద్ది. అంతే, నెలలో సంవత్సరాలు కూడా అక్కర్లేదు. హల్లెలూయా. ఆయన జాలి పడతాడంట. ఎవరిని చూసి జాలి పడతాడు? హృదయపూర్వకంగా ఎవరైతే యెహోవా వైపు తిరుగుతారో అలాంటి వారి మీద ఆయన జాలి పడతాడంట. హల్లెలూయా. ఈ రోజున ఆయన మనమే జాలి పట్టమే కాదు, మనల్ని బహుగా క్షమిస్తాడంట. అంటే ఇన్నాళ్ళు మనం చేసిన చెలక్కొట్టుడు పనులన్నీ, ఇన్నాళ్ళు దేవునికి ఇష్టం లేని చేసిన పనులన్నిటినీ, ఎందుకంటే ఈరోజు మనం అనుభవించే శాపం, మనం అనుభవించే శిక్ష, మనం అనుభవించే ఓటమి, వీటన్నిటికీ కారణం మనం చేసిన కర్మల ఫలం అంటారు. చూడండి, మనం చేసిన కర్మల ఫలం అనుభవిస్తున్నాం. అంటే ఆ పాపానికి శిక్ష అనుభవిస్తున్నాం. మనం బైబిల్ భాషలో చెప్పాలంటే ఇప్పుడు ఈ పాపాలకు శిక్ష అనుభవిస్తున్నాం. శిక్ష పోవాలంటే పాపాలు పోవాలి. పాపాలు పోవాలంటే వాటిని క్షమించే మొనగాడు ఉన్నాడు. ఆయన క్షమిస్తేనే ఆ పాపాలు పోతాయి. ఆయన అంటున్నాడు, ఆ పాపాలన్నీ నేను క్షమిస్తాను, జాలి పడతాను వారి జీవితాల మీద, వారి ఓటమి పాలైన చోటే వారికి విజయం ఇస్తాను నేను అంటున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. మనస్ఫూర్తిగా దేవుని వైపు తిరుగుదామా, మనస్ఫూర్తిగా దేవుని వైపు తిరుగుదామా. అవన్నీ మానేసుకుందామా, దేవునికి ఇష్టం లేని నేను వదిలేసుకుందామా. ఇంకొంచెం ఏమైనా ఆశ ఉందా? ఎన్నాళ్ళు దెబ్బలు తిన్నాం, దెబ్బల మీద దెబ్బలు తిన్నాం, ఇంకా తినాలా? వద్దొద్దొద్దు, తిరిగేద్దాం. ఏసయ వైపు తిరిగిపోదాం, యెహోవా వైపు మనస్ఫూర్తిగా తిరిగేద్దాం. ఆయన మనల్ని క్షమించటానికి, మన మీద జాలి పట్టడానికి, మన స్థితిగతులు మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. రెండో మాట చెప్తున్నాను అన్నాడు. ఆయన చెప్పిన రెండో మాట ఏంటో చూద్దాం ఒక్కసారి. 7:6 చూద్దాం. వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కృమ్మరించి. చూడండి చూడండి, వాళ్ళు ఏం చేశారంట, వాళ్ళంతా కూడుకొని నీళ్లు చేదారు. ఆ నీళ్లు చేది ఏం చేశారు, కృమ్మరించారంట. నీళ్లు కృమ్మరించేశారు మిస్పాలో, ఆ యుద్ధ భూమిలో. అంటే కృమ్మరించడంలో ఉన్న అంతరార్థం ఏంటో చెప్పనా? నీళ్లు కృమ్మరించిన నీళ్లు, నేల మీద వలకబోసిన నీళ్లు మళ్ళీ పైకి ఎత్తటం ఎలాగ సాధ్యమో. మా జీవితాలు బేజారైపోయినాయి అయ్యా, దెబ్బతినేసినాయ్యా,
ఇక మళ్ళీ మేము కోల్కోవటం అనేది అసాధ్యమయ్యా, మాకు మేముగా అయితే నిలబట్టడానికి మేము సరిపోమయ్యా, మేము వట్టి వారమయ్యా, మేము మట్టి వారమయ్యా, మా జీవితంలో నువ్వేదో చేస్తే తప్ప మా వల్ల ఏది కాదయ్యా, నిస్సహాయ స్థితిలో ఉన్నామని తమ్మును తాము తగ్గించుకోవడానికి సాదృశ్యం అండి. ఇప్పుడు వీళ్ళు ఆ నీళ్ళు అలా వలకపోయటంలో అంతరార్థం వారి తగ్గింపుకు సాదృశ్యం. దానికి ఎక్కువ ఎక్స్పాండ్ చేయడానికి నేను ఇష్టపడటం లేదు, ఉన్న కొంచెం టైంలో త్వర త్వరగా నేను చెప్పాలనుకుంటున్నాను. వారు తమ్మును తాము తగ్గించుకున్నారండి, తగ్గించుకున్నారు. తగ్గింపు ఎక్కడుందో అక్కడ దేవుని అనుగ్రహం ఉంటుందండి. హల్లెలూయా. పేతురు రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో ఆయన అంటారు, 6వ వచనంలో, దేవుడు అహంకారులను ఎదురించి దీనులకు తన కృపను అనుగ్రహిస్తాడు. ఎవరికి ఇస్తాడు కృప? దీనులుగా ఎవరుంటారో వారికి దేవుడు తన కృపను ఇస్తాడు. ఏమన్నా ఒక మాట, తగ్గింపు అంటే దేవునికి ఎంత ఇష్టం అంటే అసలు భగవంతుని స్టైలే తగ్గింపు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో ఈ మాట మనం చూస్తాం, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడనే భాగ్యమని ఎంచుకోలేదు, కానీ మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తాను రిక్తునిగా చేసుకున్నాడు, అంటే నథింగ్గా చేసుకున్నాడు, మరియు మరణము పొందినంతగా, అనగా సిలువ మరణం పొందినంతగా తను తాను దేవునికి విధేయత చూపి తను తాను తగ్గించుకున్నాడనే మాట మనం చూస్తాం. ఎంత తగ్గించుకున్నాడంటే వెళ్ళవయ్యా లోకానికి అన్నాడు, దేవుడై ఉన్నాడు వెళ్ళు లోకానికి అన్నాడు. లోకానికి వచ్చేటప్పుడు ఎలా వచ్చాడో చెప్పనా? ఎంత తగ్గింపు అంటే యేసయ్య జన్మ ఎక్కడ జన్మించాడంటే ఒక పేద ఫ్యామిలీలో. ఆ పేద ఫ్యామిలీ ఎక్కడ ఎక్కడ ఆయనకి జన్మ జరిగిందంటే ఒక పశువుల పాకలో. ఆయన ఎక్కడ పడుకోబెట్టారంటే ఉయ్యాలు ఏంటంటే ఒక పశువుల కుడితి పెట్టే తొట్టులో పడుకోబెట్టారు. ఎలా పడుకోబెట్టారో చెప్పనా? ఆ ప్రసవించినప్పుడు మైలు తుడిచేసిన ఆ గుడ్డలే, ఇంకొక వేరే వస్త్రాలు లేవు ఆయనకి చుట్టడానికి, ఆ గుడ్డలే ఆయనకు చుట్టేసి పశువుల తొట్లో పడుకోబెట్టారు. గొర్రెల కాపర్లకి దేవదూత ఇచ్చిన ఆతిథ్యం ఏదో చెప్పనా? ఇదిగో మీకు ఒక శుభవార్త, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహాసంతోషకరమైన శుభవార్త, దావీదు పట్టణమందు నీ రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. లూకాశుభవార్త 2వ అధ్యాయం 10వ వచనం, దావీదు పట్టణమందు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఆయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదేమీ కానవాలు, ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి పశువుల తొట్లో పరుండబెట్టబట్టడం మీరు చూస్తారు, అదే ఆనవాలు మీకు. అంటే ఆయనే రక్షకుడు, ఆయనే యేసయ్య అంటానికి ఒక ఆనవాలు చెప్పాడు, పశువుల తొట్లో పొత్తి గుడ్డలతో చుట్టబడి పడుకోబెట్టబడి చూస్తారని చెప్పాడు. ఒకసారి ఆలోచించండి, ఎంత దైనందిన జన్మండి ఆయనది, ఎంత తగ్గింపండి. అలా జన్మించాడు, చచ్చిపోవాలయ్యా అన్నాడు ఒక రోజున. చచ్చిపోతానయ్యా, మామూలు మరణం కాదు సినిమ మరణంతో చచ్చిపోవాలి ఘోరంగా. ఓకేనయ్యా, నువ్వు ఎలా చెప్తే అలా, ఏం తగ్గింపండి. ఈ రోజున ఆయన సేవించే మనందరం కూడా అలా తగ్గించుకుంటే మన దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. చప్పలు కొట్టి మనందరం ప్రభుకు ఒకసారి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యేసయ్య మనసు తగ్గింపు మనసు. ఆయన సేవించే వాళ్ళందరూ కూడా ఎలా ఉండి సేవిస్తే దేవుడు మన ప్రార్థన వింటారు? తగ్గించుకొని తగ్గించుకొని అలా తగ్గింపండి. దేవుని చాలా ఇష్టం. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో మాట అంటాడు, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి తమ చెడు మార్గంలో విడిచిపెట్టి నన్ను వెతికినేళ్ళ ఆకాశం నుండి నేను వారి ప్రార్థన ఆలకించి వారి పాపములు క్షమించి వారి దేశాన్ని స్వస్థపరుస్తానన్నాడు. పాపాలు క్షమిస్తానన్నాడు, ప్రార్థన ఆలకిస్తానన్నాడు, దేశానికి స్వస్థతనిస్తానన్నాడు. ఇప్పుడు నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకోవాలి. ముందు ఏం చేయాలి, ఎలా ప్రార్థన చేయాలి చెప్పాలి, తగ్గించుకోవాలి. దేవుణ్ణి నమ్మిన వాళ్ళు, ప్రార్థన చేసిన వాళ్ళంతా, దేవుణ్ణి పేరట ప్రార్థన చేసేవాళ్ళంతా ఎలా ప్రార్థన చేయాలి? తగ్గించుకోవాలి. అందరు చెప్పండి, మళ్ళీ చెప్పండి. కనుక దేవుడు మనం ఎక్కడ ఓడిపోయాము అక్కడ జయం ఇవ్వబోతున్నాడు, ఎక్కడ నష్టపోయామో అక్కడే కోల్పోయినదంతటికి రెండంతలు ఇవ్వబోతున్నాడు, మన స్థితిగతిని అలా మార్చేయబోతున్నాడు. ఒక రాత్రిలో మార్చేయగలడా దేవుడు? రాత్రి కాదు, గంట కూడా ఎక్కువే ఆయనకి. నిమిషాల్లో కార్యాలు చేయగలిగిన సమర్థుడు శక్తిమంతుడిని మనం ఆరాధిస్తున్నాం. హల్లెలూయా. ఆయన అలా కార్యం చేయాలంటే ఆయన ముందు మనం బహుగా తగ్గించుకోవాలండి. అలా తగ్గించుకొని మనం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇదిగో వేళ తంటున్నాడు, తగ్గించుకోండి అంటే నీళ్లు కృమ్మరించండి అనే మాటకు అర్థం తగ్గింపుకు సాదృశ్యం. ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారో చూడండి, యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనరి. చూడండి, అంటే దేవుని సన్నిధిలో వాళ్ళు ఒప్పుకున్నారు, అయ్యా మేము పాపాత్ములమయ్యా, మేము పాపాత్ములమయ్యా అని దేవుని సన్నిధిలో వారు ఒప్పుకున్నారండి. ఈ రోజున ఇక్కడ కూర్చున్నప్పుడు దేవుని బిడ్డలారా, మన పాపాలను మనం ఒప్పుకోవాలి, కప్పుకోకూడదు. సామెత గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనంలో రాయబడి ఉంది, అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. దాచిపెట్టొద్దండి, జనాల ముందు దాచిపెట్టినా పర్లేదు, కానీ దేవుడు ముందు మాత్రం
కప్పుకోవద్దు, దాచుకోవద్దు, ఆయనకు తెలుసు అన్ని. ఆయన ముందు మనం బాహాటంగా ఒప్పుకుందాం, అయ్యా నేను పాపినయ్యా, నా పాపాలను నీ దగ్గర ఒప్పుకుంటున్నానయ్యా, నేను కప్పుకోవడం లేదయ్యా. మన ప్రతి పొరపాటును పాపాన్ని దేవుడి దగ్గర ఒప్పుకుంటే మన పాపాలను క్షమించి దుర్నీతిని తొలగించి నీతిమంతులుగా మనల్ని మార్చడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. మొదటి యోహాను పత్రిక 9:9 మాట మనం చూస్తాం, మన పాపములను మనం ఒప్పుకొని నేడల ఆయన దమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన ప్రతి పాపమును తొలగించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయబోతున్నాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. ఆయన అలా చేయాలంటే మనం ఏం చేయాలి? ఒప్పుకోవాలి, ఒప్పుకోవాలి. అంతేగాని నేనేం చేశాను అనకూడదు. ఏమంటే మనం దొంగ పనులు చేయబోవచ్చు, హత్యలు చేయబోవచ్చు, వ్యభిచారం చేయబోవచ్చు, ఇంకేదో స్వాభిష్టి పనులు మనం చేయకపోవచ్చు, కానీ మాటలతో పాపం చేసామేమో, ఆలోచనలతో పాపం చేసామేమో, చూపులతో పాపం చేసామేమో. ఏమంటే మన జీవితంలో పాపం మనకు తెలిసి కొంత తెలియక కొంత ఎక్కడో పాపంలో దొరికిపోయామేమో. తెలుసో తెలియకో నేను చేసిన ప్రతి పొరపాటును దయచేసి క్షమించండి అయ్యా, నేను పాపినయ్యా అని ప్రభు దగ్గర ఎవరైతే ఒప్పుకుంటారో అలాంటి వారంటే దేవుడు ఇష్టపడతాడండి. హల్లెలూయా, హల్లెలూయా. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు చిట్టినార్ స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10:00 నుండి 1:00 వరకు కృష్ణలంక చర్చిలో జరుగుతుంది. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగుతుంది. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8:00 నుండి 10:00 వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసెఫ్ గారు మార్తంగర్ స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10:00 నుండి 1:00 వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9:00 వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయ గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెతెస్తా మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9:00 వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్లు ప్రతి నెల మొదటి వారంలో సోమవారం కృష్ణలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9:00 వరకు. మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరుగుతాయి. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాము. ఎందరికీ నమస్కారం.